नमस्ते वेलकम टू सिटी न्यूज़ నేను మీ సాధన సేజల్ ముందుగా బుల్టిన్ లోని హెడ్లైన్స్ హత్యా కోణంలో పోలీసుల దర్యాప్తు స్పష్టం చేసిన పోలీస్ కమిషనర్ గుడిపల్లి వెంకటాపూర్ సంఘటన స్థలాన్ని పరిశీలన నిర్లక్ష్యం చేసిన లైబ్రేరియన్లకు మెమోల జారీ పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన జిల్లా గ్రంథాలయ కార్యదర్శి అవినీతి ప్రజా ప్రతినిధులను తొలగించే రీకాల్ చట్టం అవసరమన్న తీన్మార్ మల్లన్న ప్రజా సమస్యలపై మంచిర్యాల జిల్లాలో పర్యటన ఒకవైపు బడి మరోపక్క గుడి నడి మధ్యలో శ్మశాన వాటిక ఏర్పాటును స్థానికులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు 101 సర్వే నంబర్లోని ఎకరం ప్రభుత్వ స్థలంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని నిర్ణయించారు వెంటనే ఈ ప్రయత్నంలో విరమించుకోవాలని వార్డు కౌన్సిలర్ సల్ల మహేష్ తెలంగాణ ఉద్యమ కళాకారుడు దమ్మల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని విలువైన ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న గాంధీనగర్లో శ్మశాన వాటిక ఏర్పాటు అంత మంచిది కాదని వార్డు కౌన్సిలర్ వ్యాఖ్యానించారు పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాల ముందు శ్మశాన వాటిక ఏర్పాటు మూలంగా విద్యార్థులు భయంతో చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు మరోపక్క చర్చిని కూడా పట్టించుకోకుండా ఈ తరహా ప్రయత్నాలు మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కలెక్టరేట్ ముందు నిరసన అనంతరం జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో విజయనగర్ కాలనీ గోపాల్వాడ గాంధీనగర్ అమ్మాలివాడ చర్చి పాస్టర్ రాజేంద్ర ప్రసాద్ సిస్టర్ వీణా తో పాటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు మన మంచిర్యాల జిల్లాలో ఏదైతే సర్వే నంబర్ 101 సర్వేలో ఒక స్కూలు ఆ పక్కనే ఉన్నది ఆ స్కూల్లో 300 మంది పిల్లలు చదువుకుంటున్నారు మరి అక్కడ ఉన్నటువంటి స్కూలు అక్కడ ఉన్నటువంటి చర్చి మరి ఎందరో పిల్లలు చదువుకుంటున్నారు అక్కడ నిరుపేద కుటుంబం అయినటువంటి పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు ఎంత మంది అంటే 400 మంది సుమారు 400 మంది అక్కడ చదువుకుంటుంటే కనీసం చెప్పా చెట్టగా లేకుండా మరి సింగరేణి కార్మికులు కూడా రిటైర్డ్ కార్మికులు ఒక 200 మంది రిటైర్డ్ అయ్యి అక్కడ సంతీన్లు కట్టుకొని ఉన్నారు మరి ఇక్కడ భయభ్రాంతులకు గురిచేసి డప్పు చప్పుళ్లకు మరి వీళ్ళు ఏంటంటే అక్కడ మరి ఎక్కడో దొరకనట్టుగా ఇక్కడ సర్వే ప్రాంతంలో దొరకనట్టుగా నడి ఇంట్ల నడి సిటీలో మరి అక్కడ డెవలప్ అయ్యేటువంటి ఏరియాలలో మరి ఇటువంటిది కట్టేయటం చాలా దురదృష్టకరమనేసి దీనికి ఎమ్మెల్యే గారు కూడా ఎలాంటి మద్దతు కానీ మరి దీనికి వార్డ్ నంబర్ కానీ ఎవరు ముందుకొచ్చి మాకు మద్దతు ప్రకటించలేరు ఎందుకంటే మేము మా అక్క చెల్లెళ్ళు మా అన్న తమ్ములు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులము ఈ ఉద్యమాలు చేసుకుంటూ అది అక్కడ జరగనియం అవసరమైతే అమర నిరార్థీక్షకైనా మేము పూనుకుంటాం టెంటెస్ కూర్చోడానికైనా సిద్ధం అనేసి మాట్లాడుతున్నాం ఇదే కాదు గోసి గొంగాలు వేసుకొని నాకున్నటువంటి కళా బృందాలను పిలిపించి అక్కడ నేను ఉద్యమిస్తాననేసి మరొకసారి మనవి చేసుకుంటున్నా ఎందుకంటే మా పిల్లలు అక్కడ భయపడుతున్నారు అక్కడ డప్పు సప్పులకు భయపడుతున్నారు మేము ఇచ్చే ఈ నినాదం మరి ఎమ్మెల్యేలకు తెలవాలి ఎంపీలకు తెలవాలి రాజకీయ నాయకులకు తెలవాలి ప్రెస్ అండ్ మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు కూడా మాతోటి సహకరించాలనేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇకే ముద్దు మా పిల్లలు ఒక మంచి బ్రతుకు బ్రతకాలనేసి మేము విన్నవించుకుంటున్నాం 101 నెంబర్లో శ్మశాన వాటిక ఏర్పడేస్తారో దానికి వ్యతిరేకంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది గతం అక్కడ ఏదైతే 101 సర్వే నెంబర్ కావచ్చు 100 సర్వే నెంబర్ కావచ్చు 100 సర్వే నెంబర్లో స్కూల్ ఉంది 101 సర్వే నెంబర్లో చర్చ్ ఉంది దీనికి మధ్యలో ఒక 40-50 మీటర్ల దూరాన్నే శ్మశాన వాటిక నిర్మిస్తున్నారు ఒక 30 గుంటల ఏకంలో అది ఏదైతే అక్కడ స్కూల్ పిల్లలు అంత గతంలోనే ప్రైమరీ స్కూల్కి గోపాలవాడ ప్రైమరీ స్కూల్కి జాగలేకపోతే ఆ స్కూల్ని కూడా ఈ 100 సర్వే నెంబర్లో గోపాల స్కూల్ కూడా గాంధీ నెంబర్ 2 వాళ్ళలో కట్ట జరిగింది అది ఇదే ఇప్పుడు శ్మశానానికి పెడితే ఈ ప్రైమరీ స్కూల్ కావచ్చు ఈ హై స్కూల్ కావచ్చు ఇప్పుడు ఎక్కడికి పోవాలి వీళ్ళు మొన్న రీసెంట్గా మన మున్సిపల్ ఫండ్ నుంచి గవర్నమెంట్ క్రీడా ప్రోగ్రామ్ ఏర్పడడానికి కోకో పోల్ చేసారు మన బడి కార్యక్రమం కింద 10 లక్షలు నిధులు మంజూరు చేశారు దేనికోసం మంజూరు చేస్తారు నిధులు ఎవరి కోసం మంజూరు చేస్తారు పిల్లల కోసమే కదా మన పిల్లలే పక్కన శ్మశానం ఉంటే ఎట్లా చదువుకోవాలి ఎవరి కోసం అది గతమన ఎవరైతే ఇలా బలుగుబడిన వర్గాల వారు కూడా పిల్లల్ని ఇలా గవర్నమెంట్ స్కూల్లో చదివించడానికి ఒప్పుకుంటలేదు కానీ కొంతమంది ముందుకొచ్చి ఒక 350 మంది పిల్లలు ఇలా అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఒక 150 మంది హై స్కూల్లో 250 మంది ఉన్నారు ఈ 400 మంది పిల్లల తల్లిదండ్రులు ఇలా ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం జరుగుతుంది ఎంతో కొంతగా కొంతమంది తెలిసిన ప్రతి ఒక్కరికి రావడం జరుగుతుంది ఇక ముందు అది విరమించుకోకపోతే ఆ శ్మశానం కూడా విరమించుకోకపోతే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందు ఇక్కడ కూర్చొని ఇలా పడిగాపులు కాసైనా మాకు ఆ శ్మశానం కాదు ఏం లేదు అంటారా ఆ స్కూల్ని ఆ చర్చ్ తీసేసి వేరే కాడ షిఫ్ట్ చేసి అంతేగాని ఇలా పబ్లిక్ ఉన్నారు అక్కడ
పక్క పొంటి ఇల్లు కట్టుకుంటాం పుట్టుకలో డెవలప్మెంట్ అనే ఏరియా టూ టౌన్ లో గతంలోనే వన్ టౌన్ కన్నా టూ టౌన్ ఎదగబడిన ఏరియా ఓ రోడ్లు సక్కలేదు ఏం సక్కలేదు ఏ శ్మశాన వాటిక తీసుకొచ్చి పెట్టుకుంటారు 345 నెంబర్లో 100 ఎకరాల భూమి ఉంది చూసి పెట్టుకోవచ్చు అది లేదు అభివృద్ధి చేయడానికి రోడ్లు ఉన్న డ్రైన్లు ఒక చిన్న చిన్న డ్రైన్లు చిన్న చిన్న రోడ్లు పోతే ముగ్గు వచ్చినప్పుడు కొబ్బరికాయ కొట్టి హంగామా వేస్తారు దేనికోసం ఇది ప్రభుత్వాలకు కళ్ళు కప్పి పనిచేస్తాంటే ఇక ప్రజలు ఏం చేయగలుగుతారు ఇప్పుడు ఆ స్కూల్ పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నర్సరీ పిల్లలు ఇలా పదవ తరగతి పిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళ డప్పుల సప్పులకు వాళ్ళ ఏడుపు నిదానాలకు వాళ్ళు ఏ ప్రకారం చదువుతారు వీళ్ళమ్మ నాకు దేశానికి బావి బాపరుల వాళ్ళే వాళ్ళనే మనం సరిగ్గా చూడకపోతే ఇక మనం చేసే దేనికోసం ఎవరికోసం కొంతమంది అధికారులు ప్రజలకు సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళని ఇష్టమైన రీతిలో మాట్లాడతారు ఇది మనం ఎవరైనా చేసినా ఏం చేసినా ప్రజల కోసం చేద్దాం అసలు ప్రజలు ఇబ్బంది పడ్డప్పుడు దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు కదా దాని ఏముంది దాన్ని చేయడానికి ప్రజల కోసం చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని శూన్యంగా ఆలోచించి ఏదో ఒంటే తోడు పోకడ పోకుండా దాన్ని ఖచ్చితంగా పరిష్కారం తీసుకొని అది విరమించుకోవాలని మేము ప్రభుత్వాన్ని అధికారులు కోరుతున్నాం ఇక్కడ ధర్నా ముందర మన అడిషనల్ కలెక్టర్ గారికి జేసీ గారికి నివేది పత్రం ఇవ్వడం జరిగింది సినిమావాడ హై స్కూల్ వెనుక శ్మశాన వాటిక నిర్మాణానికి వీరు చెప్పక చేయకుంటే ప్రారంభోత్సవం చేసింది అందులో 400 మంది పిల్లలు చదువుతారు మా పిల్లలందరినీ పంపేయడానికి తల్లిదండ్రులు ఎంతో భయపడతారు అందులో చదువుకునే విద్యార్థులు శ్మశాన వాటిక నిర్మాణం జరిగితే వాళ్ళ చదువు ఏ రకంగా కొనసాగిస్తారు వాళ్ళు అసలు ముందుకి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి రాదు స్కూల్ వెనకనే శ్మశాన వాటిక ఎంత దూరం కూడా లేదు వాళ్ళ భవిష్యత్తుని మనము నాశనం చేయాలని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు శ్మశాన వాటికని మొత్తం మీరు క్యాన్సిల్ చేసుకోవాలి పిల్లలకి ఏదైనా ఆట స్థలం కానీ ఆ ప్రదేశంలో పిల్లలకు ఉపయోగపడేది మీరు ఏది తీసుకొచ్చినా మంచిదే కానీ శ్మశాన వాటికని తక్షణమే రద్దు చేయాలని పిల్లల తరపు నుంచి మా పేరెంట్స్ అందరం మేము కోరుకుంటున్నాం మంచిర్యాల జిల్లాలోని వెంకటాపూర్ గ్రామంలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన 6 వ్యక్తులు సజీవధానమయ్యారు. సంఘటన స్థలాన్ని రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి సందర్శించి ఘటనకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. సిపి మాట్లాడుతూ సోమవారం శివయ్య వారి కుటుంబ సభ్యులు 6 అగ్ని ప్రమాదంలో మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారని పేర్కొన్నారు. ప్రాథమిక విచారణలో హత్యగా భావించిన పోలీసులు అదే దిశగా విచారణ చేపట్టనున్నారు. దీనికి బాధ్యులైన వారిని విచారించిన తర్వాత మిగతా విషయాలు మీడియాకు తెలుపుతామని పేర్కొన్నారు. అంటే శనివారం తెల్లవారుజామున ఈ సంఘటనలో మొత్తం 6 మంది చనిపోయారు. ఆయన కుటుంబ సభ్యులు మొత్తం 6 మంది నమోదు చేసి విచారణ చేస్తున్నాము. మా ప్రాథమిక విచారణలో ఇది హత్యగా మేము భావిస్తున్నాము. ఆ కోణంలో మొత్తం విచారణ కొనసాగుతుంది. కొనసాగి ఇందులో మరి ఎంతమంది ఉన్నారో అనుమతి లేకుండా విధులకు హాజరు కాకపోవడంతో బెల్లంపల్లి తాండూరు లైబ్రేరియన్లకు మంచిర్యాల జిల్లా గ్రంథాలయ ఇన్ఛార్జ్ కార్యదర్శి వేల్పుల అర్జున్ మెమో జారీ చేశారు. ముందస్తు సమాచారం మేరకు బెల్లంపల్లి డివిజన్ పరిధిలోని గ్రంథాలయంలో ఆయన విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా బెల్లంపల్లి శాఖ గ్రంథాలయానికి వచ్చిన ఆయనకు లైబ్రేరియన్ ఉప్పు గోపి విధుల్లో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. తాండూరు లైబ్రరీకి వెళ్లగా లైబ్రేరియన్ గజ్జల రమేష్ కూడా గ్రంథాలయానికి రాలేదు. భీమిని గ్రంథాలయానికి వెళ్లగా రామారావు విధుల్లో ఉన్నారు. అనంతరం బెల్లంపల్లి గ్రంథాలయానికి వచ్చిన ఆయనకు పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులు తమ సమస్యలను ఎకరో పెట్టారు. తమకు పుస్తకాలు అందుబాటులో ఉండడం లేదని తెలిపారు. లైబ్రరీకి లైబ్రేరియన్ సెలవులో ఉన్న వారంలో ఒకరోజు కాసిపేట గ్రంథాలయానికి విధులకు వెళ్లిన రోజుల్లో తమకు పోటీ పరీక్షల పుస్తకాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లు విస్తృతంగా విడుదలవుతున్న క్రమంలో 5 వరకు రాత్రి 8 గంటల వరకు సమయాన్ని పొడిగించాలని కోరారు. గ్రంథాలయంలో నిశ్శబ్దానికి చోటు ఉండడం లేదని పుస్తకాలు అడిగితే మీరే తీసుకోండి అని లైబ్రేరియన్ దురుసుగా మాట్లాడుతున్నారని కార్యదర్శి దృష్టికి అభ్యర్థులు తీసుకొచ్చారు. వైఫై సౌకర్యం అభ్యర్థులకు కూడా కల్పించి ఆన్లైన్లో తరగతులు వినేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లైబ్రేరియన్ అందుబాటులో లేని సమయంలో అటెండర్ ఇరుగురాల శ్రీనివాస్ పుస్తకాలు ఇవ్వాలని ఆదేశించారు. సమయం పెంపు విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. నా పేరు వేల్పుల అర్జున్. జిల్లా గ్రంథాలయ సంస్థలో ఇన్ఛార్జ్ సెక్రటరీగా పనిచేస్తున్నా. ఆ క్రమంలో ఈరోజు శాఖ గ్రంథాలయం బెల్లంపల్లి విజిట్ చేయడం జరిగింది. 9:10 విజిట్ చేసే క్రమంలో అక్కడ ఉన్న పనిచేస్తున్నటువంటి గోపి గారు లైబ్రరీ గారు వారు విధులకు హాజరు కాలేకపోయారు. తర్వాత ఇక్కడ నుంచి నేను మళ్ళీ తాండూరు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా గజ్జల రమేష్ అని లైబ్రరీ గారు వారు కూడా అక్కడ అందుబాటులో లేరు. తాళవేసి ఉన్నది. అది తిరిగి అక్కడ నుంచి భీమునికి వెళ్ళాను. అక్కడ కూడా అవుట్ సోర్స్ ఎంప్లాయీ
లైబ్రరీ గారు ఎస్ రామారావు గారు విధులు హాజరై ఉన్నారు. అదొకటి విజిట్ చేసుకొని రావడం జరిగింది. పిల్లలో పెద్ద లైబ్రరీ కాబట్టి పాఠకులకు అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత మాపైనే ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా లైబ్రరీ బాధ్యత ఆయన లేని ఆయన లీవ్లో ఉన్నప్పుడు కానీ అతనికి వేరే బ్రాంచ్ హాస్పిటల్ అనే ఒక ఇన్ఛార్జ్ ఉన్నది. అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్స్ ఎంప్లాయీ శ్రీను అటెండర్ గారికి వాళ్లకు కొన్ని బుక్స్ ఇవ్వమని మేము వారికి ఆర్డర్ ఇచ్చేస్తాము. దాని ప్రకారం వాళ్ళు ఆ బుక్స్ తీసుకొని శ్రీను అనే ఇక్కడ పనిచేసే ఎంప్లాయీ పిల్లలకు అసౌకర్యం కలగకుండా బుక్స్ ఎప్పుడైనా కానీ అందుబాటులో ఉన్నట్టు ఇస్తాం. చలికాలంలో చలికి ఇబ్బంది పడుతున్న యాచకులు పేద ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని మంచిర్యాల అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు చిన్నపిల్లలతో కలిసి రగ్గులు మరియు దుప్పట్లను పంపిణీ చేశారు. రాత్రి సమయంలో బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రభుత్వ ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో తలదాచుకున్న దిక్కులేని వారికి మానవత్వాన్ని చాటుతూ మంచిర్యాల అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి 9:30 నుండి 11:30 వరకు మంచిర్యాల ప్రధాన వీధుల గుండా తిరుగుతూ యాచకులు పేదవారు దిక్కులేని వారికి వీటిని అందజేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టినట్లు అగర్వాల్ సమాజ్ అధ్యక్షులు దిలీప్ అగర్వాల్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అగర్వాల్ సమాజ్ నాయకులు వినయ్ గుప్తా, అజయ్ గుప్తా, ఆకాష్ అగర్వాల్, ఆదిత్య కేడియా, మహిళా అగర్వాల్ సమాజ్ అధ్యక్షురాలు చేతన్ గుప్తా, కార్యదర్శి ప్రభా అగర్వాల్, శకున్ కేడియా, శిల్ప అగర్వాల్, పూజ అగర్వాల్ మరియు చిన్నారి పిల్లలు తదితరులు పాల్గొన్నారు. ఓట్లు వేసి ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్న ప్రజలకు అవినీతి అక్రమాలకు పాల్పడితే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే చట్టం అవసరమని తీన్మార్ మల్లన్న అన్నారు. సోమవారం బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 7,200 మంది ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అక్రమార్కులుగా గుర్తించినట్లు తెలిపారు. రీకాల్ చట్టాన్ని తీసుకురావడం వల్ల ఎన్నికైన ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడడానికి భయపడతారని వివరించారు. దేశంలో రీకాల్ చట్టం తిరిగి రావడం కోసం తన వంతుగా పోరాటం సాగిస్తానని స్పష్టం చేశారు. చెప్పినా లేదా, కోటి ఎకరాల నీళ్లు వారుతోంది, కాళేశ్వరం కట్టతోనని చెప్పిండు. మళ్ళీ ఇంకో మాట ఏం చెప్పిండు, 24 గంటల కరెంటు రైతులకు ఇస్తున్న క్యూ న్యూస్ ఛానల్ ని బంద్ చేయాలి. ఈ ఛానల్ను బంద్ చేయాలంటే ఏం చేయాలి, ఛానల్లో ఉన్న కంప్యూటర్లు అన్ని ఎత్తుకొని రావరు కంటే అక్కడ నుంచి ఎత్తుకొని పోయారు పోలీసు వాళ్ళు. ఇక కథం తీన్మార్ మళ్ళీ ఆఫీస్ మూత పడ్డది, క్యూ న్యూస్ రేపటి నుంచి రాదని కూడా మూడు సార్లు ఎత్తుకపోయాడు. ఎత్తుకపోయే వాళ్ళని ఏమంటామన్న, మనం దొంగ అంటాం కదా, దొంగ చెప్పలే. అంతెందుకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు నడుగురు మిగతా ఉన్నానా, 2014-13 సంవత్సరంలో పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యే టైంలో ఇదే బెల్లంపల్లి నుంచి మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు గెలిచిన ఎంపీ వివేక్ ఉన్నాడా, వివేకు ఉద్యమంలో పాల్గొని పెప్పర్ స్ప్రేలు కొట్టినా కూడా తెలంగాణ బిల్లు పాస్ అయ్యేందుకు లోక్సభలో కొట్లాడిండు వివేక్, వివేక్ వెంకట స్వామి. ఆడ పెప్పర్ స్ప్రే కొట్టేటప్పుడు అందరి కళ్ళు మండినాయి, పొన్నం ప్రభాకరి, వివేకి, రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి అందరి కళ్ళు పెప్పర్ స్ప్రే మంటకు. పెప్పర్ అంటే ఏంటంటే ధనియా, ఎందుకు చెప్పుడు లేడల్లా, లోక్సభలో లేడు, తెలంగాణ బిల్లు పాస్ అయ్యేటప్పుడు ఆడ తాగిపోన్నాడు అప్పటికే.
ఈయన ఉద్యమకారుడు మనకు ఈయన ఉద్యమకారుడు ఒరిజినల్ పోరాటం చేసింది ప్రజానికం చేశారు మీరు అనేక పోరాటాల ద్వారా నా బిడ్డలు చనిపోతా ఉన్నారు ఇంకొక బిడ్డ చావకూడదు తెలంగాణ రాష్ట్రం రావాలని మీరు నోరు కట్టుకొని ఉద్యమం చేస్తే కేసీఆర్ పేరు పెట్టుకొని ఉద్యమకారుడై తిరుగుతా ఉన్నాడు ఒక మాట చెప్తానా మీరు అర్థం చేసుకోరి తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అయిపోయి ఇప్పుడు బంగారు బెల్లం పల్లి అయిందా ఇది అయిందన్న ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయన్న మీకు అందరికి వచ్చినట్టుగా ఇంకేమన్నా మిగిలిరా ఒకరిద్దరు ఉన్నారు అందరికి వచ్చినాయా రాణాలు చేయలేవడరాను ఒక్కసారి మీద లెక్క పెట్టుకోరు 125,000 అప్పు తమ చేసి పెట్టిండు రాష్ట్రం రాకముందుకు తెలంగాణ రాష్ట్రం రాకముందుకు మనం 16,000 కోట్ల మిగులు 16,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం ఈ రెండు కేసీఆర్ కప్ప చెప్పినాం ఇప్పుడు ఇద్దరు కొడుకులు అన్నదాతలు 64 చేయాలి కానీ ఈ తెలివి కళ్ళ ముఖ్యమంత్రి అట ఈ బంగారు తెలంగాణ ప్రదాత 16,000 కోట్లు మింగిండు మీదికెళ్ళి 500,000 కోట్ల అప్పు ఇప్పుడు తెలంగాణ బొచ్చలే కూడా రూపాయి గుట పుట్టించిండు కథ సూడిగా అన్న తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కరెంటు బిల్ ఎంత వచ్చిందన్న మీకు అప్పుడు కరెంటు బిల్ 12 రూపాయలకే తయారైతుంది కోటర సీసా మీకు 200 ఎందుకు అమ్ముతుడు ఎరికేనా క్యాతరపల్లి మున్సిపాలిటీ శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజ మహోత్సవంలో భాగంగా ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ హారతి మంత్రపుష్పం పంచామృతాభిషేకం పూజలను ఆలయ ప్రధాన అర్చకులు అంబాప్రసాద్ పురోహితులు చక్రవర్తి శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు అనంతరం అయ్యప్ప స్వాములకు భక్తులకు మహా అన్నదానం చేశారు సాయంత్రం సహస్రనామార్చన స్త్రీలచే ప్రత్యేక కుంకుమార్చన అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు గడ్డం రమేష్ గురుస్వామి ఆధ్వర్యంలో నూతనంగా విగ్రహ ప్రతిష్ఠించిన విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు నల్లగొండ నర్సింగౌడ్ చంద్రగిరి లక్ష్మణ్ కనుకుంట్ల వెంకన్న కట్కూరి శ్రీనివాస్ లంక రామస్వామి గంగారపు నటరాజ్ రంగాచారి ఆలయ ప్రచార కార్యదర్శి దండు సదానందం వార్డు కౌన్సిలర్ జాడి శ్రీనివాస్ వైద్యులు రాజా రమేష్ బంగారి రాము గడ్డం నాగరాజు రామాలయం కమిటీ సభ్యులు కేతరపల్లి మున్సిపాలిటీ సిపిఐ పార్టీ కార్యాలయం రామకృష్ణాపూర్ లో విలేకరుల సమావేశం సోమవారం నిర్వహించారు ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఈ నెల 21 తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అదే విధంగా ఈ నెల 29న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్ సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవెన శంకర్ సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు వనం సత్యనారాయణ నక్క వెంకటస్వామి కాదండి సాంబయ్య మెరుగు రాజేశం సిపిఐ నాయకులు ఎగుడ మొండి పోతార్ల రాములు గుమాస మల్లేష్ డిహెచ్పిఎస్ నాయకులు మారలి రవి మోతి రాజలింగు ఏఐటీయుసి నాయకులు గోవిందుల రమేష్ బోయపోతుల కుమరయ్య దేవానంద్ ఏఐవైఎఫ్ నాయకులు ఇరవైన రవీందర్ ఆత్మకూరి వెంకటేష్ మామిడల సత్యం మావుల దుర్గా ప్రసాద్ ఎటకారి శివ రమణ్ చవరుణ్ తదితరులు పాల్గొన్నారు భారతదేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 8 ఏళ్లలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఈ దేశ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి ప్రయత్నంలో
బీజేపీ మునిగి తేలాడుతూ ఉంది. అట్లాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడే అధికారంలోకి వచ్చినట్టుగా ప్రజల్ని భయభ్రాంతులను చేసేటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంది. వాళ్ళ ఎజెండా పూర్తిగా ఎన్నికల ఎజెండా, ఓట్లు దండుకోవడం, ఏ రకంగా ఈ ఓట్లను ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ధనాన్ని ధ్యేయంగా నమ్ముకొని ఈ తెలంగాణ గడ్డ మీద మతోన్మాద విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ప్రజల్ని విభజించి పాలించేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ గవర్నర్ల వ్యవస్థ ద్వారా పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ప్రయత్నానికి పూనుకుంటుంది బీజేపీ ప్రభుత్వం. ఇవాళ ప్రజల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలను ఎట్లా దెబ్బగొట్టాలనేటువంటి పన్నాగంలో బీజేపీ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేకమైనటువంటి కుయుక్తులు, కుట్రలు పన్నుతూ ప్రజల్ని గందరగోళపరిచేటువంటి వాతావరణాన్ని తీసుకొస్తున్నటువంటి బీజేపీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా ఈ నెల 21వ తారీఖు ఎంఆర్ఓ కార్యాలయం ముందు సామూహిక నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎన్నికలు వచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల శ్రేణులు, సానుభూతి పరులు, కార్మికులు, కర్షకులు, మేధావులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఎంఆర్ఓ కార్యాలయం ముందు యొక్క ధర్నను జయప్రాయం చేయాలని చెప్పి మరి ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, మరి తెల్ల రేషన్ కార్డులు, మరి అదేవిధంగా విడో పెన్షన్లు, వింతంతు పెన్షన్లు, మరి ఏవైతే సంక్షేమ పథకాలు ప్రజలకు అందరికీ అందే విధంగా ప్రధానంగా ఇంటి స్థలం ఉన్నటువంటి వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి తదితర డిమాండ్లపై కొమరంభీం జిల్లా తిరియాని మండల మాజీ జడ్పీటీసీ హనుమన్ల మల్లయ్య స్మారకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను సోమవారం రోజున అతని తనయుడు ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హనుమండ్ల జగదీష్ తో కలిసి తిరియాని ఎంపీపీ మార్స్ కుల శ్రీదేవి జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన తండ్రి అయిన మాజీ జడ్పీటీసీ హనుమండ్ల మల్లయ్య స్మారకార్థం మండలంలోని యువకులను ప్రోత్సహించడానికి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపల్లి గ్రామ సర్పంచ్ ఆత్రం రుక్మిణి, తిరియాని ఎంపీటీసీ బుర్ర రాజలక్ష్మి, మధుకర్ ఆత్రం సక్కు యూత్ ఫోర్స్ అధ్యక్షులు, ఆత్రం వినోద్ సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షులు గుణవంతరావు, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, వైస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శంకర్ గౌడ్, ఎదలపాడు సర్పంచ్ మాడావి గోపాల్, ఉప సర్పంచ్ తోట లచ్చన్న, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ క్రీడలు మానసిక ఉల్లాసానికి మరి శరీర దృఢత్వానికి తోడ్పడితే కనుక మరి పిల్లలు ఏదైతే యూత్ పిల్లలు ఎవరైతే ఉన్నారో మండలంలో వారికి నానా స్మారకార్థం మరి ఇంత తోడ్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి హనుమల్లమల్లయ్య క్రీడా స్మారక క్రీడోత్సవాలు మరి లాస్ట్ ఇయర్ కూడా జరిపినాం, ఈ సంవత్సరం కూడా జరపడం జరుగుతూ ఉన్నది. మరి ఎవరైతే టీమ్స్ ఇచ్చినారో వాళ్ళు మరి ఎట్లాంటి గొడవ పాల్పడకుండా మరి పోటీతత్వం అనేది ఆటలనే ఉండాలి కానీ వ్యక్తిగతంగా ఉండకూడదని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పిల్లలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి ఈ టోర్నమెంట్ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడని తీన్మార్ మల్లన్న దుయ్యబట్టారు. మల్లన్న చేపట్టిన మహాపాదయాత్ర రామకృష్ణపూర్ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని ఆదివారం సంత అంగడి వద్ద ఏర్పాటు చేసిన 7200 బహిరంగ సభలో తీన్మార్ మల్లన్న పాల్గొని మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే అధికారం ఓటర్లకు ఉండాలని కోరారు. ఈ ప్రాంతం బొగ్గు బావులతో కార్మికులతో కలిసి ఉన్న సింగరేణి ప్రాంతమని, సింగరేణి కార్మికుల సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికి ఓటు హక్కు ఉంది కదా, ఆ ఓటు ద్వారా మనం ఏం చేస్తా ఉన్నాము, ఆ ఓటు ద్వారా ఒకరిని గద్దె లెక్కించడానికి ఓటు హక్కు పనికొస్తా ఉంది. ఇది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు. ఈ హక్కులో ఓటుకు ఒకవైపే పదులుంది, రెండో ఇగో ఈ ఓటు ద్వారా ఒకరిని గద్దె నెక్కించడానికి ఓటు పనికొస్తుంది. కానీ
ఈ ఓటు ద్వారా ఒకరిని గద్దె దించేటువంటి అవకాశం హక్కు కూడా ప్రజలకు రావాలని చెప్పి తీన్మార్ మల్లన్న డిమాండ్ చేస్తూ ఇలా వచ్చింది. సుమనన్నకు మంత్రి పదవి ఇచ్చినా లూపుంటట్లేరు ఇయనియరు సుమనన్నకు మంత్రి పదవి ఇచ్చినా ఈ ఒప్పుకుంటట్లేరు ఆయన ఒప్పుకున్నాక ప్రత్యక్ష ప్రసారాలు చూపి ఆయనది. అయితే సోదరులారా బరాబర్ అంతే గది. అయితే తెలంగాణ మల్లన్న టీం డిమాండ్ చేస్తా ఉంది, ఈ రీకాల్ అంటే ఏంటంటే ఒక ప్రభుత్వం కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ప్రజలకు హామీ ఇచ్చిన తర్వాత ఆ హామీని నిలబెట్టకపోతే మన ఓటును మనం వాపస్ తీసుకునేటువంటి హక్కే ఈ రీకాల్ అనేటువంటి హక్కు. ఈ రీకాల్ అనేటువంటి హక్కు వచ్చిన తర్వాత ఇక జిందాబాదులు మురదాబాదులు ఉండే అప్పుడు, ఎందుకంటే నాయకులంతా మన ప్రజల చెప్పు చేతుల్లో ఉంటారు కాబట్టి అదంతా జరుగుతుంది. సోదరులారా మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రతకాలన్నా ప్రజాస్వామ్యతంగా ప్రజలు జీవించాలన్నా ప్రజలకు హక్కులు రావాలన్నా ప్రజలే పోరాటం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సోదరులారా ఒక మాట చెప్తా ఉన్నా, ఒక ఆయన ఒక బిడ్డని ఒక ఆడబిడ్డకు ఒక పెళ్లి చేసిన ఒక ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తే పాప ఆ పిల్లగాడు బాగా తాగుతా ఉన్నాడు, పిల్లని కొడతా ఉన్నాడు, రోజు పిల్లని కొడతా ఉన్నాడు, రోజు పిల్లని కొడతా ఉంటే ఎందుకు కొడతా ఉన్నారు ఆ పిల్లని అని చెప్పి మనం అడుగుతాం. అడిగి ఒక రోజు నచ్చ చెప్తాం, రెండో రోజు నచ్చ చెప్తాం, మూడో రోజు నచ్చ చెప్తాం, ఇనకపోతే ఆకులు తీపిచ్చుకుంటాం అంతే కదన్నా. సేమ్ ఎన్నికల్లో కూడా ఒక ఎమ్మెల్యే గాని ఒక సింగరేణి కార్మికులను కలుస్తానికి పోతా ఉంటే ఒక తీన్మార్ మల్లన్న తప్ప ఎవరైనా రావచ్చట సింగరేణి క్యాలరీస్ కాడికి సింగరేణి కంపెనీల పూట. ఎందుకంటే తీన్మార్ మల్లన్న వస్తే ఈ జాతకం అంతా చెప్తాడు కాబట్టి ఇవి చేస్తా ఉన్నాడు. సోదరులారా ఇవాళ మీ అందరికి తెలుసు తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న ఏం చేస్తా ఉన్నాడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏం చేస్తా ఉన్నాడో మీరు చూడండి. సోదరులారా ఇదే కరోనా కష్టకాలంలో ముఖ్యమంత్రి గారు 10-14 రోజులు పత్త లేకుండా ఏడుకోబోతే నేను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన గౌరవ న్యాయస్థానం మా పెద్ద చీత గారు కనిపిస్తానే ఏడిపోయిండో ఎంకులాడి పెట్టుమని అడిగిన సోదరులారా దెబ్బకే వచ్చి ప్రగతి భవన్లో కూర్చున్నాడు. మళ్ళా ప్రజలకు ఉండేటువంటి పవర్స్ అట్లా ఉంటాయి. అందుకోసమే సోదరులారా తీన్మార్ మల్లన్న ఇన్ని ఏళ్లుగా ప్రజల కోసం పోరాటం చేస్తా ఉన్నాడన్నా ఎక్కడైనా ఒక తప్పు చేస్తే తీన్మార్ మల్లన్న ఎక్కడైనా చేస్తే ఇక్కడ నడి చౌరస్తాలు అంబేద్కర్ చౌరస్తాలు ఉరి శిక్షకు నేను సిద్ధం, మీరు సిద్ధమా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. సోదరులారా ఇక్కడ తెలంగాణ ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం తీన్మార్ మల్లన్న తిరుగుతున్నాడు తప్ప తీన్మార్ మల్లన్నకు భార్య పిల్లలు లేక కాదు. తీన్మార్ మల్లన్న ఎన్నో రకాలుగా నాకు కూడా ఉన్నారన్నా, నా బిడ్డ వికలాంగురాలు, నా కొడుకు చనిపోయిండు, నా భార్య దళిత బిడ్డ, ఇన్ని రకాలుగా ఉన్నా వీళ్ళందరినీ పక్కకు పెట్టి ఈ ప్రజల కోసం బతకాలని నేను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హత్యాకోణంలో పోలీసుల దర్యాప్తు స్పష్టం చేసిన పోలీస్ కమిషనర్ గుడిపల్లి వెంకటాపూర్ సంఘటన స్థలాన్ని పరిశీలన. నిర్లక్ష్యం చేసిన లైబ్రేరియన్లకు మెమోల జారీ, పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన జిల్లా గ్రంథాలయ కార్యదర్శి. అవినీతి ప్రజాప్రతినిధులను తొలగించే రీకాల్ చట్టం అవసరమన్న తీన్మార్ మల్లన్న. ప్రజా సమస్యలపై మంచిర్యాల జిల్లాలో పర్యటన. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.